రాహుల్ గాంధీ వీళ్ళే కాదు, వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు దేశ భక్తిని వాళ్ళ నుంచి పుణికి పుచ్చుకోవడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు, డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు, లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు, ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్కగట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు. వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వు అని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి, బీసీ సప్లాయం తేవాలి, బీసీ రిజర్వేషన్లు మేం తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు, చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ చార్సవ్ పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 ఇంట్లో 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, 3 తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జిఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయితాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలనా బీజేపీ ఓడాలనా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు
ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు, మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నేను అడుగుతున్నా, నేను చెప్పదలుచుకున్నా, అయ్యా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో, పోలీసులనో, విజిలెన్స్ అనో, లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు దోలిండు. చివరికి ఏమైంది, నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖర్ రావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖర్